శ్రీమాత్రే నమః. నేను మీ చిరావురి. ఈ వీడియోలో మనం చక్కగా షష్ఠి దీపారాధన విశేషం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే పూజకి సామాగ్రి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో ఉన్నట్లుగానే ఏర్పాటు చేసుకోండి. ఒకటి మనకి వేరేగా కావాల్సింది ఏమిటయా నైవేద్యానికంటే, చక్కగా బెల్లం పాలు నివేదన, ఒక కొంచెం బెల్లం పచ్చి పాలలో వేసి పెట్టుకోండి, బెల్లం పాలు నివేదన చేస్తే సరిపోతుందన్నమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా ఆచమనం చేయడం, అదేవిధంగా దీపారాధన చేయడం అన్నీ కూడా చేసుకుని నమస్కారం చేసుకున్నాక రెండు అక్షతలను తీసుకుని చక్కగా ముక్కు దగ్గర పెట్టుకుని ఓం అని ప్రణవం చేసి ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే, ముక్కు పట్టుకుని ప్రణవం చేయండి. ఓం భోః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా తోమా పోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో మమ అనుకు నమస్కారం చేసుకోండి. యజమానస్యోపాత దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోహ మధ్యప్రదేశే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధోస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్య విశేషత శ్రీ హేమలంబినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే షష్ఠ్యాం దిధువాసర వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే వంగణ విశేష విష్టాయాం శుభదితౌ శ్రీమాన్ శ్రీమత. మీ గోత్రము, పేరు, ఆడవాళ్ల పేరు, పిల్లల పేర్లు చెప్పుకుని సహా కుటుంబస్య అనుకోండి. సకల శ్రేయ అభివృద్ధి సిద్ధ్యర్థం చెప్పండి. మమ సకల శ్రేయ అభివృద్ధి సిద్ధ్యర్థం, వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం షష్ఠి దీప ఆరాధనం అహం కరిష్యే. ఓ చుక్క నీళ్ళు వదిలిపెట్టేసేయండి. ఇప్పటికే దీపారాధన అన్నీ చేసుకుని సిద్ధంగా ఉన్నారు కాబట్టి చక్కగా అక్షతలు తీసుకుని ఈ పెద్ద దీపం దగ్గర పూజ చేస్తుండే. ఓం షష్ఠీ దేవతాయై నమో నమః ధ్యాయామి, ఓం షష్ఠీ దేవతాయై నమో నమః ఆవాహయామి, ఓం షష్ఠీదేవి నమో నమః ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి, ఓం షష్ఠీదేవి నమో నమః. చక్కగా తమలపాకుతో కొద్ది కొద్దిగా నీళ్లు ప్రోక్షణ చేయండి. పాదయోహో పాద్యం ఇక్కడ చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టాలి. పాద్యం సమర్పయామి, మళ్ళీ కలసిలో నీళ్ళు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, మళ్ళీ ముఖే ఆచమనీయం సమర్పయామి, ఓం షష్ఠీదేవి నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి, ఓం షష్ఠీదేవి నమో నమః ఇది వస్త్రార్థం పుష్పం సమర్పయామి, ఓం షష్ఠీదేవి నమో నమః కంచుకార్థం పుష్పం సమర్పయామి, మళ్ళీ పుష్పం పెట్టండి. ఓం శ్రీ షష్ఠీదేవి నమో నమః దివ్యశ్రీ చందనార్థం కొద్దిగా పుష్పానికి గంధం అలంకరించి చక్కగా అక్కడ పెట్టేసేయండి. దీపం దగ్గర దివ్యశ్రీ చందనం సమర్పయామి, అలంకరణార్థమిది అక్షతాన్ సమర్పయామి ఇది పుష్పాక్షతై పూజయామి. పసుపు కుంకుమ అక్షతలో పుష్పాలు చక్కగా పూజ చేస్తూ ఓం షష్ఠీదేవి నమో నమః అనుకోండి. ఈ షష్ఠీదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భార్యయే కాబట్టి పిల్లలకి అధిష్టాన దేవత, వంశవృద్ధిని కలిగించేది, పిల్లలకు ఉన్నటువంటి గండాలను తొలగించేది అయినటువంటి షష్ఠీ దేవత ఆరాధన చేసుకోండి. చక్కగా నేను సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చెబుతూ ఉంటాను. మీరు ఓం షష్ఠీదేవి నమో నమః అని నమస్కారం చేసుకోండి. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం ఫాలనేత్రసుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృత్తికాసూనవే నమః, ఓం శిఖివాహాయ నమః, ఓం ద్విషడ్భుజాయ నమః, ఓం ద్విషన్నేత్రాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం పిశితాశప్రభంజనాయ నమః, ఓం తారకాసురసంహార్త్రే నమః, ఓం రక్షోబలవిమర్దనాయ నమః, ఓం మత్తాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం సురసైన్యసురక్షకాయ నమః, ఓం దేవసేనాపతయే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం కృపాళవే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం ఉమాసుతాయ నమః,
ఓం శక్తిధరాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం క్రౌంచధారణాయ నమః, ఓం సేనాన్యే నమః, ఓం అగ్నిజన్మనే నమః, ఓం విశాఖాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గుణస్వామినే నమః, ఓం సర్వస్వామినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనంతశక్తయే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం పార్వతీప్రియనందనాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం శిరోద్భూతాయ నమః, ఓం ఆహూతాయ నమః, ఓం పావకాత్మజాయ నమః, ఓం జృంభాయ నమః, ఓం ప్రజృంభాయ నమః, ఓం ఉజృంభాయ నమః, ఓం కమలాసన సంస్థుతాయ నమః, ఓం ఏకవర్ణాయ నమః, ఓం ద్వివర్ణాయ నమః, ఓం త్రివర్ణాయ నమః, ఓం సుమనోహరాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం పంచవర్ణాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం అహపతయే నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం శమీగర్భాయ నమః, ఓం విశ్వరేతసే నమః, ఓం సురారిఘ్నే నమః, ఓం హరిద్వర్ణాయ నమః, ఓం శుభకరాయ నమః, ఓం వటవే నమః, ఓం వటువేషభృతే నమః, ఓం పూష్ణే నమః, ఓం గభస్తయే నమః, ఓం గహనాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం మాయాధరాయ నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం విశ్వయోనయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం తేజోనిధయే నమః, ఓం అనామయాయ నమః, ఓం పరమేష్ఠినే నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విరాట్సుతాయ నమః, ఓం పుళిందకన్యాభర్త్రే నమః, ఓం మహాసారస్వతావృతాయ నమః, ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః, ఓం చోరఘ్నాయ నమః, ఓం రోగనాశనాయ నమః, ఓం అనంతమూర్తయే నమః, ఓం ఆనందాయ నమః, ఓం శిఖండీకృతకేతనాయ నమః, ఓం డంభాయ నమః, ఓం పరమడంభాయ నమః, ఓం మహాడంభాయ నమః, ఓం వృషాకవయే నమః, ఓం కారణోపాత్తదేహాయ నమః, ఓం కారణాతీత విగ్రహాయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం ప్రాణాయామపరాయణాయ నమః, ఓం విరుద్ధాంత్రే నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం రక్తాస్యాయ నమః, ఓం వీరఘ్నాయ నమః, ఓం శ్యామకంధరాయ నమః, ఓం గుహాయ నమః, ఓం ప్రేతాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం బ్రాహ్మణప్రియాయ నమః, ఓం వేదవేద్యాయ నమః, ఓం అక్షయఫలదాయ నమః, ఓం వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమో నమః, ఓం షష్ఠీదేవీ నమో నమః, ఓం దేవసేనా నమో నమః, వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమో నమః. నానావిధ పరిమళపత్రపుష్పపూజాని సమర్పయామి. చక్కగా ఏకహారతో అగరవత్తులు వెలిగించండి. మామూలుగా ఆచమనం చేయడం, దీపారాధన, కలసి పూజ అన్నీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. అదేవిధంగా చాలామంది వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని, అరగంట దాటిపోతుంది కాబట్టి గురువుగారు 10-12 నిమిషాల్లో చేయండి అని అడిగారు కాబట్టి నేను చక్కగా మీకు పూజలు ఇప్పటికే 4-5 దీపారాధనలు చెప్పేశాను కాబట్టి మీకు ఇది ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను. మిగిలినటువంటి పూజ ఆ విధానం అంతా కూడా అదే విధానం, అంతకుమించి ఏమీ లేదు. చక్కగా ఇది మాత్రం ఈ విధంగా చేసుకోండి. ఇంతకుముందు 2-3 రోజులు దీపారాధన చేసుకున్నారు కాబట్టి ఆ విధానం ప్రకారం చేసుకుంటూ ఈ అష్టోత్తరం ఈ పూజను కొనసాగించండి. ఓం శ్రీ షష్ఠీదేవి నమో నమః. ధూపమాగ్రపయామి, దీపం దర్శయామి. ఓం షష్ఠీదేవి నమో నమః. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నివేదనం. చక్కగా ఈ బెల్లం పాలని మీరు నైవేద్యం పెట్టాలి. షష్ఠీదేవికి బెల్లం పాలు, అదేవిధంగా పళ్ళు కూడా నివేదన చేయవచ్చు. ఓం, చక్కగా మీరేం చేస్తారంటే పుష్పంతో కొద్ది కొద్దిగా ఈ తమలపాకుతోటి నీళ్లు ప్రోక్షణ చేయండి ఈ నైవేద్యాల మీద. ఓం ఓం షష్ఠీదేవి నమో నమః. అవసరార్థం గుడక్షీరాన్ సహిత కాశ్మీర ఫలాన్ సహిత బహుబీజ ఫలాన్ నివేదయామి. నెమ్మదిగా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ.
ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మూడు సార్లు అక్కడ నీళ్ళు అలా చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టండి. హరివేణంలో హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. చక్కగా ఒక తాంబూలాన్ని స్వామివారికి, అమ్మవారికి ఉంచండి. అలాగే ఓం మనోన్మనాయ నమః ఇది తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏకహారతిలో ఇంతకుముందు చెప్పినట్లుగానే చక్కగా కర్పూరం వేసి హారతి ఇవ్వండి. ఇంతకుముందు వీడియోలు ఇంతకుముందు చేశారు కాబట్టి మీరు అదే విధానం, అంతకుమించి ఏం తేడా ఏం లేదు. అంతే. ఓం సంరాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాక్షసీయాము కేతయా మాసకం సృజామసి సంతతశ్రేరస్తు సంవత్సర మంగళాన్ని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాన్ని భవంతు ఆనంద కర్పూర మంగళ నీరాజనందర శ్యామి. మళ్ళీ ఇలా చుట్టూ తిప్పి ఒక చుక్క నీళ్ళు అక్కడ వదిలిపెట్టి మీరు కళ్ళకద్దుకోండి చక్కగా. సంతతశ్రేరస్తు సంవత్సర మంగళాన్ని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాన్ని హారతి తీసుకోండి. హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ హర. రెండు అక్షరాలు ఒక పుష్పం తీసుకుని మంత్రపుష్పం సమర్పించండి. ఓం శ్రీ సాంగ సపర్వార సమేత షష్ఠీదేవి నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అదేవిధంగా మూడు సార్లు ప్రదక్షిణ చేసి అక్షతలు కూడా అమ్మవారికి సమర్పించండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. రెండు సక్షతలు వేస్తూ ఉండండి. ఓం ఛత్రం ఆచ్ఛాదయామి చామరం వీజయామి నృత్యందర్శయామి గీతమాశ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార భక్తోపచార శిక్షోపచార పూజాం సమర్పయామి. అక్షతలో నీళ్ళ చుక్క ప్లేట్లో వదిలిపెట్టేసి ఏ తత్ఫలం శ్రీ షష్ఠీదేవి అర్పణమస్తు. అదేవిధంగా పూజ చేసినటువంటి కుంకుమని బొట్టు పెట్టుకుని పిల్లలకు కూడా పెట్టండి. అదేవిధంగా కాసిన అక్షతలు తీసుకుని మీరు శిరస్సును వేసుకుని పిల్లలకి శిరస్సును వేయండి. ఈ తీర్థం ఏదైతే ఈ బెల్లం పాలు ఉన్నాయో మీ పిల్లలకి, అదేవిధంగా మీ ఇంటి దగ్గర ఎవరన్నా పూజ చేసుకోనటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా తీర్థ ప్రసాదంగా వినియోగం చేయవచ్చు. ఇదే విధానం. ఏమన్నా మీకు డౌట్లుంటే కనుక దీపారాధన ఎలా ఒత్తులు ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రతి వీడియోలోనూ 10 నిమిషాలు పావుగంట అదే సరిపోతుంది కాబట్టి, అదంతా కూడా ఇంతకుముందు వీడియోలో సరస్వతీ దీపం వీడియోలో కానీ యమదీపం వీడియోలో కానీ చక్కగా మీరు చూడవచ్చు. ఆ విధానం ప్రకారం చేసుకుని, ఆ విధానం మీకు వచ్చే ఉంటుంది ఈ పాటికి, ఆ విధంగా చేసుకుని ఈ విధానం ప్రకారం ఇలా పూజ చేసుకోండి. తరువాయి వీడియోలో మనం చక్కగా జలదీపారాధన గురించి విశేషాలని తెలుసుకుందాం. జయం.